వరి విత్తనాల అమ్మే హక్కు ఎవ్వరికీ లేదని వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి। ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి వివరణ ఇచ్చారు। వర్షాకాలంలో వరి పంటని పూర్తి స్థాయిలో సాగు చేసిన రైతులు యాసంగిలో కూడా అంత వరి సాగు చేస్తే ఇబ్బందులు వస్తాయని తెలిపారు। అందుకే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే రైతులకు లాభం జరుగుతుందని చెప్పినట్టుగా తెలిపారు। తన వ్యాఖ్యల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు। ఇందుకే సిద్దిపేట కలెక్టర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం। చిన్నార్తా వెంటార్తా కానీ ప్యాడి ఈ రోజు నుంచి సేవ్ చేస్తే మాత్రం సబర్దా మై ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్ ఏ ఆర్ట్ ఏఓ ఏఈఓ జూరిడిక్షన్ లో గాని అగ్రికల్చర్ ఆఫీసర్ జూరిడిక్షన్ లో గాని కిలో వరి గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్ ఏఈఓ సస్పెన్షన్ గుర్తుపెట్టుకోండి స్టాక్ ఉంటండి निगाहटी का षाप मन सोदर ले मन कुट सब वन को सहक व्यक्ति वो मन 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 इबंधे व्यक्त का वरी विन अमे हक एवर की ले हक दी जीवो लेकिन ना हक ओवर रिटर्न आर्डर को అర్థమేందా రైట్ ఇప్పుడు మాట్లాడండి। సిద్దిపేట జిల్లా అగ్రికల్చర్ మీటింగ్ లో కలెక్టర్ వెంకటరామరెడ్డి ఈ కామెంట్స్ చేశారు। ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగృతలు తీసుకోవాలని అన్నారు। ఒకవేళ ఎవరైనా వరి విత్తనాలు అమ్మినట్టు తెలిస్తే ఒక్కొక్కరిని చెండార్తానంటూ హెచ్చరించారు। కలెక్టర్ వ్యాఖ్యలపై అటు రైతులు కూడా అసహనం వ్యక్తం చేశారు। ఇన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మించి తర్వాత కూడా వరి వేయొద్దని చెప్తే ఎలా అని ప్రశ్నించారు। కలెక్టర్ వెంకటరామరెడ్డికి అసలు వ్యాపారంపై అవగాహన లేనట్టుందని చెప్పుకొచ్చారు। వరి కోసిన తర్వాత పొలం 4 నెలల వరకు తడిగానే ఉంటుందని అలాంటి పొలాల్లో వేరే పంటలు ఎలా వేస్తామని ప్రశ్నించారు। కలెక్టర్ తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు। అంత దాల్ కిందనే ఉన్నది అది ఇక్కడ ఉన్న నెలైనా ఎండటట్లేదు దాన్ని ఏం వేసుకొని బతుకుడు వరద్దంటే ఏం చేయాలి మీ ఇంట్లో ఉన్నోళ్ళం ఏడుగురు మనసులో ఉన్నాం తినడానికి మరి ఏం పని చేసేవాళ్ళు లేరు అంత మాదాని మా మీదనే ఆధారపడి ఉన్నారు ఓ పిల్లగాడు చదువుకుంటే ఆయనకు ఉద్యోగమే లేదు అందరం కదా దాని మీదనే ఇటువాటు బొర్రాలే వ్యవసాయం మీదనే మరి ఆయన వ్యవసాయం చేయకంటే మీ ఎట్లా బతుకుడు ఏం చేస్తుడు। సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు వ్యాపారులు మరియు అగ్రికల్చర్ అధికారులతోని మీటింగ్ పెట్టి అగ్రికల్చర్ అధికారులను వ్యాపారాలను బెదిరించడం జరిగింది। వరి విత్తనాలు ఇస్తే మీ మీద క్రిమినల్ కేసు పెడతాం తర్వాత రైతులు జబర్దస్తిగా అది పండియకుండా అగ్రికల్చర్ అధికారులు చేయించాలని సూచనలు ఇస్తారు కానీ ఒకటే మాది మెట్ట ప్రాంతం చాలా డబ్బులు పెట్టి మిషన్ కాకతీయ పెట్టి చెర్లు కుంటలని కాల్వలు తీసిరు దాని ద్వారా నీరు వృద్ధి చెందింది అనేది కూడా అదే కలెక్టర్ చెప్పడం జరిగింది। రాగట్ పొలమే ఉంది మాకు 2 ఎకరాలు ఎకరం నీళ్ళలనే పెయింది అది ఎన్నల ఏం బండై అంత గొలుసు అంత వరదల మురిగిపోయింది ఎకరం అంత కోసుకొచ్చినావో నీళ్ళలకెళ్ళే దేవుడు కచ్చాడ పోసినావా వెండుతలేవి। సో ఇది కలెక్టర్ వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్తున్నారు। ఆయన చెప్పిన దాంట్లో సారాంశం ఈ సమయంలో వరి వేస్తే మళ్ళీ దానికి తగ్గ లాభం రాదు కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళాలన్నట్టుగా సూచించారు కానీ దీని కావాలని కొంతమంది వక్రీకరించారంటున్నారు। రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వరి వేయొద్దంటే ఏం చేయాలంట వాళ్ళు ప్రశ్నిస్తున్నారు। అయితే వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికి లేదని వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్ పై విపక్షాలు భగమంటున్నాయి। కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా వార్నింగ్లు ఇవ్వడం సరికాదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి। ప్రభుత్వ ఆదేశాలను ఇక్కడ సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు దాన్ని పాటిస్తూ మరింత లోతుగా నేను చండ శాసనం అవుతాను లేకుంటే ఎవరు విత్తనాలు వరి 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 విత్తనాలు ఎవరమ్మినా కంపెనీని సీజ్ చేస్తాను లేకుంటే సుప్రీంకోర్టు సో మొత్తానికి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడాలని విపక్షాలు సూచిస్తున్నాయి।